ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతవాణి జనుహు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం ఇవాళ ప్రతి భార్యాభర్తకి కూడా ఎలా ఉంటుందంటే భార్యకు ఉంటుందబ్బ నా ఎంత బాగున్ను నా మాట వినట్లేదు ఇతను ఎప్పుడు నా మాట వింటాను పాపం ప్రతి ఒక్కరికి ఆ యొక్క చిన్న లోటు ఉండిపోతుంది ఎన్ని ఉన్నా ఏమున్నా కానీ అలాగే మరికొంతమందికి భర్తలకు కూడా ఉంటుందా అంటే వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలని ఇక్కడ ఇన్నర్ మీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరికి బాగా అన్యోన్యత ఉండాలి మంచి అన్యోన్యతతో ఎప్పుడు హాయిగా సుఖంగా ఉండాలని ఉంటుంది ఎప్పుడు ఈ గొడవలు ఉండకూడదు నా మాట ఉంటే బాగున్ను ఆయన మాట నేనున్నా నా మాట అంటే ఇద్దరు ఒకరికొకరు మాట వినాలనేటువంటి భావన ఉంటుంది వీరికి మరి లలితా సహస్రనామాలలో ఎటువంటి శ్లోకాలు చెప్పబడ్డాయి అంటే చక్కటి జీవితం కోసం ఇది ఎక్కడా కూడా ఇంకొక రకమైనటువంటి భావం లేదండి ఇందులో బాగా అర్థం చేసుకోండి ధర్మబద్ధంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి అమ్మవారికి సంబంధించినటువంటి లీలల్లో ఎటువంటి తలుచుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పదకొండో శ్లోకం తీసుకోండి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే అమ్మవారి యొక్క మందమైనటువంటి నవ్వుకి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క మనస్సు మునకలు వేస్తుందట కొట్టుకుపోయిందట అంటే అమ్మవారి యొక్క మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అమ్మవారి నవ్వు ఆ నవ్వుల వెలుగులో అయ్యవారి యొక్క మనసు మునకలు వేయడము లేదా కొట్టుకుపోవడం అంత చక్కటి నవ్వుని మీరు కనుక అమ్మవారి నవ్వుని గనక అలా తలుచుకుంటూ అందులో మునకలు వేస్తూ కొట్టుకొని పోతున్నటువంటి ఆ మనసు అంటే ఈశ్వరుడు యొక్క మనసు కొట్టుకుపోతుందంటే ఎంత అద్భుతమైన నవ్వు ఉంది అని చెప్పి మీరు మననం చేసుకుంటూ ఈ నామాన్ని కనుక చేసుకుంటూ అనుకోండి మందస్మిత ప్రభా పూర్వ మధ్యత్ కామేశ మానస దీనికి ఓము నమ కలుపుకొని ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేష మానస ఓం మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేష మానస అని ఏం జరుగుతుందంటే మీరు ఒక చిరునవ్వు నవ్వగానే అతనికి కూడా ఒక చక్కగా నవ్వు వస్తుంది మిమ్మల్ని చూడంగానే నవ్వు మొహం పెట్టుకుంటాడు ఎప్పుడైతే ఒకరినొకరు చూడంగానే ఒక స్మైల్ ఫేస్ పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది అలాగే ఇందులో మరొక నామం కూడా చెప్పడం జరిగింది లలితాహస్త్ర నామాల్లో అదేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ అంటే దీని యొక్క అర్థం ఏమిటి ఎందుకంటే ఎప్పుడూ కూడా అర్థం తెలుసుకొని చేస్తే దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది శివ కామేశ్వర అంకస్థ అంటే శివ అంటే శివుని యొక్క అంకస్థము అంటే ఎడమ తొడమ మీద కూర్చుంది అమ్మవారు అంటే ఎంత ముద్దుగా కూర్చోబెట్టుకున్నాడు ఈశ్వరుడికి ఎంత ప్రేమ అండి పార్వతీదేవి అంటే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అంటే ఎంత ప్రేమ అంటే కూర్చోబెట్టుకోవాలి ఎంత ఇష్టమంటే కూర్చోబెట్టుకోవాలి అలాగా ఎడమ తొడమ మీద కూర్చున్నటువంటి అమ్మవారు తన ఈశ్వరుణ్ణి స్వాధీనపరుచుకుంది అంటే తను ఏం చెబితే అది చేసేలాగా మనకి లలితాహాస్త్ర నామాల్లో కూడా చూసినట్లయితే ఆ యొక్క కథలో బండాసురుడు యొక్క వధాయి ఈ ఘట్టంలో మొత్తంలో ఏంటంటే అమ్మవారి యొక్క ఆవిర్భావము వాళ్ళిద్దరికి వివాహము జరిగేటప్పుడు అమ్మవారు ఒక మాట అంటుందట నేను ఒక షరతు పెడతాను నన్ను పెళ్ళి చేసుకోవాలంటే ఏమిటి అంటే నేను ఏం చెబితే అది చేయాలి ఆయన అయితే ఈశ్వరుడు ఏమన్నా సరే నువ్వేం చెప్తే అది చేస్తా అయితే ఇక్కడ ఏంటంటే అతను కాదనేది ఏది కూడా అమ్మవారు అనదు ఈ రెండు శ్లోకాల వల్ల ఏమవుతుందంటే ఒకటి భార్య కానీ భర్త కానీ ఏం చెప్తే భర్త భార్య ఏం చెప్తే భర్త అది వింటాడు అలానే ఏది పడితే అది చెప్పరు ఈ శ్లోకాలు చేసుకున్నకున్న గమ్మత్తు ఏంటంటే వారు ఏదైతే కాదంటారో వీరు అదే చెప్పడం జరుగుతూ ఉంటుంది వీరు చెప్పినటువంటిది వారు కాదండడం అనేటువంటిది జరగదు ఇద్దరిలో కూడా ఏమైపోతుందంటే ఇద్దరు ఆలోచన విధానాలు ఒకేలాగా జరుగుతాయి ఒకేలాగా పనిచేయడం జరుగుతుంటుంది ఎందుకు అలాగా మీరు కనుక ఈశ్వరుడు యొక్క సంబంధం అంటే ఈశ్వరుని కనుక చూసుకున్నట్లయితే ఈ పర్వ పార్వతి పరమేశ్వరులు ఎలా ఉంటారని అర్ధ భాగం అంటే సగం ఈశ్వరుడు సగడు పార్వతి ఇంకోటి ఏంటి వాళ్ళిద్దరూ అభేదము లేదు వాళ్ళిద్దరికీ పార్వతి అన్న పరమేశ్వరుడు అని ఒకటే అంటూ ఉంటారు అంటే వాళ్ళిద్దరూ ఒకటిగా ఎలా అయితే మనం చూస్తామో ఒకటని శాస్త్రం ఎలా చెప్తుందో భార్యాభర్తల విషయంలో కూడా ఒకటే అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు శ్లోకాలు కనుక చేసుకున్నట్లయితే ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానస అదేమో పదకొండవ శ్లోకము ఇక ఇరవై ఒకటవ శ్లోకంగా తీసుకున్నట్లయితే శివ కామేశ్వర అంకస్తా శివ స్వాధీన వల్లభ దీనికి ముందు ఓము లాస్ట్లో నమహాగరం కలుపు అని చేసుకున్నట్లయితే మీరు ఎంతసేపైనా చేయండి ఇది ఎంతసేపే చేయాలి పదకొండు సార్లు చదువుతానండి నూట ఎనిమిది సార్లు చదవమంటారని అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి గురుగారు నేను పొద్దున్నే లేదు పదకొండు సార్లు సరిపోతుందా అలా కాదు మీరు పొరపాటును కూడా లెక్కబెట్టుకోకండి చేస్తూ పోండి చేస్తూ పోండి మీరు ఎంత చేస్తే అంత బలము ఆ మంత్రం బలం అంత పెరుగుతూ ఉంటుంది ఈ మంత్రము అమ్మవారిగా భావించండి అయ్యవారిగా భావించండి శివపార్వతుల యొక్క స్వరూపంగా భావిస్తూ చేయండి మంత్రాన్ని అంతేగాని నేను నేను ఏదో నోట్లో అనుకుంటున్నాను అనుకోకండి మీరు చేసేటప్పుడు నేను చెప్పినట్టు అర్థము దాని యొక్క భావం అర్థం చేసుకుంటూ చేయాలి అబ్బా చక్కగా అసలు అమ్మవారి యొక్క నవ్వులో ఈశ్వరుడు మనసు కొట్టుకుపోయింది అమ్మవారు చక్కగా ఈశ్వరుడికి ఎడం తొలం మీద కూర్చున్నాడు త ఆ అమ్మవారు స్వాధీనపరచుకుని ఇలా చేయండి ఇలాగనే చేసినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యతగా ఉండడం మరియు తన మాట ఆవిడ ఆవిడ మాత్ర అంటే ఇద్దరు మాటలు ఒకరికొకరు వినడం జరుగుతూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు